టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా నిలిచాడు ఎన్టీఆర్. అంతేకాకుండా ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు బొల్లితెర రియాలిటీ షో ఎవరి మీలో కోటేశ్వర్లలో హోస్టింగ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన భార్య అన్న మాటలకు తన గుండె ఆగిపోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. 2011 మే 5న కుటుంబ సమక్షంలో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈయనకు అభయరామ్, భార్గవరామ్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో దిగిన ఫోటోలను కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తను రభస సినిమా షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు తన భార్య ప్రణతి ప్రెగ్నెంట్గా ఉందని తెలిపాడు. ఇక రభస షూటింగ్ స్విట్జర్లాండ్లో జరుగుతుందని, ఆ సమయంలో తన భార్య డెలివరీ సమయానికి ఉందని తెలిపాడు. ఇక ఆ సమయంలో తనతోనే ఉండాలని, ఎప్పుడు ఏమున్నా సరే వెంటనే హాస్పిటల్లో చేర్చాలని, కానీ ఆ సమయంలో తను తప్పని సమయంలో షూటింగ్ బిజీలో ఉన్నానని తెలిపారు. అలా షూటింగ్ సమయంలో కూడా తన భార్యతో వీడియో కాల్ చేసి మాట్లాడేవారట. ఓసారి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఆమెలో కొంచెం తేడా కనిపించేసరికి వెంటనే తనతో, నేను చంపేస్తాను, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు అక్కడే అప్పుడే కనయ్యకు, నేను వచ్చేసరికి ఆగు అనేసరికి, లేదులే బాగానే ఉందని అన్నదట. ఇక తను ఇంటికి వెళ్లే సమయంలో తన భార్యకు మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడున్నావు అనేసరికి హాస్పిటల్కు వెళ్తున్నానని తన భార్య అనడంతో తన గుండె పగిలిపోయిందని అన్నాడు. చెకప్ కోసమని అబద్ధం చెప్పిందని తనకు అనిపించిందని తెలిపాడు. ఆ తర్వాత తన తల్లి ఫోన్ చేసి డాక్టర్తో మాట్లాడించాక వెంటనే హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే తన పెద్ద కొడుకు పుట్టాడని తెలిపాడు జూనియర్ ఎన్టీఆర్.